రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరీర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ విష్ణుప్రియ, లెట్స్ వెల్కమ్ హర్. మీతో చాలా చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచాం అన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రాబోతున్న ఫోటో, ఇక్కడ మనము గుడ్ అండ్ బ్యాడ్ అని అడగలేము. సో మీకు ఉన్న బాండింగ్, మీ మధ్య ఉన్న బాండింగ్ ని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సో చూస్తారా ఎవరి ఫోటో ఉండొచ్చు, ఎనీ గెస్ ఎవరు ఉండొచ్చు అని? డెఫినెట్ గా ఫ్యామిలీ ఇదే, బట్ ఎవరిది అనేది ఒకసారి చూస్తా. మై మామ్ అండ్ డాడ్. మమ్మీ ఎక్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయ్యాయి. సో డాడీ వెరీ రీసెంట్ అండ్ ఆల్ ఆఫ్ సడన్. సో ఇద్దరితో బాండ్ ఎలాంటిది అని అంటే, మా ఫాదర్ 14 ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అని నాకు తెలుసు. ఎస్ ఎస్. మా మదర్ వాళ్ళు 12 మెంబర్స్ అంట మొత్తం. సో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి కట్నం కానుకలు లేకుండా అని చెప్పి మా డాడీ మాట ఇచ్చారు. సో అలానే చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడు మా డాడీ కొట్టడాలు కానీ అలాంటి ఏ ఇష్యూస్ నేను చూడలేదు వాళ్ళిద్దరి మధ్యన, ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కానీ ఎప్పటి వరకు, లాస్ట్ వరకు. అండ్ దాని తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. మేము ఊరు నుంచి ఇక్కడ వచ్చేసేటప్పుడు కానీ ఏదైనా చాలా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారనమాట. లైక్ మమ్మీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన 3rd డేనే ఆవిడ ఒక బ్యాంక్లో సమ్ స్వీపర్ జాబ్ కూడా చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా డాడీ ఒక ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు చూడమని చెప్తే ఆయన ఎటో ఇదే వెళ్ళిపోయాడు. సో బస్ స్టాప్లో ఒక 2 డేస్ ఉండడం, అలాంటి చిన్న చిన్న చాలా స్ట్రగుల్స్ అయ్యి జరిగినప్పుడు కూడా ఎప్పుడు మా మమ్మీ మా డాడీని ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. సో ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిపోయింది, బేబీ పుట్టారు, దాని తర్వాత డాడీ ఏంటి అంటే తల్లి లేకపోతే ఏంటి, మేము ఉన్నాం కదా ఫస్ట్ పురుడు మా ఇంట్లో పోసుకోవాలి అనేది ఆయనకి ఉండింది. అప్పుడు అలా కష్టమైపోయింది ఇద్దరిని. నాకు మమ్మీని ఏ పొజిషన్లో అయితే చూసానో డాడీని అదే పొజిషన్లో చూడడం అనేది అసలు నాకు లైఫ్లో అంటే ఏ పెయిన్ లేకపోయినా వీళ్ళిద్దరూ లేరు అనే పెయిన్ నాకు ఇచ్చిన ఎవ్రీ సెకండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు ఇలాంటి ఒక మంచి లైఫ్ ఇవ్వడం వల్ల అండ్ మా మదర్ సిద్ధునే చేసుకో అని చెప్పి లాస్ట్ విష్ కోరడం వల్ల నా లైఫ్ ఇంత బాగుంది అని నాకు అనిపించింది. సో వాళ్ళిద్దరు లేకపోతే లైఫ్లో నేను లేను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు లేకపోవచ్చు, బట్ అయాన్ష్, అత్తయ్య, మాయ, సిద్ధు అందరూ ఉన్నారు కాబట్టి వాడు ఎంత చెప్పినా కూడా అది మనకు చాలా తగ్గిస్తుంది మనకు. సో దట్ ఈస్ వై నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక పర్సన్ తో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని అవాయిడ్ చేస్తే అయిపోతుంది, కానీ పర్సన్స్ ని అవాయిడ్ చేసేస్తారు. వాళ్ళు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రారు కదా. సో అందుకని నాకు ఆ ఇష్యూని అవాయిడ్ చేయండి, అంతేగాని పర్సన్ ని కాదని చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ అందరూ ఒకలాగా ఆలోచించరు కదా, వాళ్ళకి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కదా. సో లేనప్పుడు తెలుస్తుందని మనము లెట్ ఇట్ దెమ్ అని వదిలేయాలంతే. ఈరోజు మీరు ఇంత సక్సెస్ లో ఉన్నారు అంటే ఎస్ ఆఫ్ కోర్స్ అది మీరు పడ్డ కష్టం. సో ఎప్పుడైనా సరే కష్టపడిన వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది అంటే అది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా షోకి వచ్చి మీ సక్సెస్ జర్నీ, మీ కంప్లీట్ మీ జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభ షో? చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో ఏదైతే మా ఫాదర్ అండ్ మదర్ ది ఫోటో అది చూపించారో నా వాల్ పేపర్ అదే అనమాట. చాలా చాలా బాగుంది షో. అండ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా క్వశ్చన్స్ అడిగారు. చాలా నా గురించి మా బ్లాగ్ లో ఏయో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటా, కానీ మన ఆడియన్స్ కి నా గురించి తెలియనివి చాలా తెలియపరిచారు. సో మేబీ ఇది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా లైక్ ఇండస్ట్రీకి రావాలి అని భయపడుతూ ఉంటారు. సో మేబీ ఇది వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది.
మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ కాఫీ విత్ యు.